కీర్తన వాళ్ళమ్మ కీర్తనని వేరే ఊరు తీసుకెళ్లిన తర్వాత కీర్తన బేబీ ఇద్దరు ఒకరినొకరు కలుసుకోలేకపోతారు కీర్తన బేబీ ఎంత దూరంగా ఉన్నా కూడా వాళ్ళ మనసులో ఒకరంటే ఒకరికి ఉన్న స్నేహం మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది ఎలాగైనా సరే ఒకరినొకరు కలుసుకోవాలని రోజు అనుకుంటూనే ఉంటారు ఒకరోజు బేబీ వాళ్ళమ్మ శాంతాదేవి బేబీ దగ్గరకొచ్చి వచ్చి అమ్మ బేబీ నాకు పని దొరకక ఈ రోజుకి వారం రోజులవుతుంది ఇలా పని దొరికి దొరకక ఉంటే మనం ఇల్లు గడపడం చాలా కష్టంగా ఉంది నువ్వు ఎలాగో ఆడుకోవడానికి మట్టి బొమ్మలు తయారు చేసుకుంటున్నావు కదా అలాగే నీతో నేను కూడా చాలా ఆట బొమ్మల్ని మట్టితో తయారు చేస్తాను అలా తయారు చేసిన బొమ్మల్ని మనం మన దగ్గర ఉన్న తోపుడు బండిలో తీసుకెళ్లి పట్టణంలో అమ్ముదాం ఇలా కూలీకి వీళ్ళింట్లో వాళ్ళింట్లో పాచి పనిచేసి డబ్బులు సంపాదించడం చాలా కష్టంగా ఉంది తల్లి పైగా ఎంత పని చేసినా కూడా వాళ్ళు సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా మనం పేదవాళ్ళం తిరిగి ఏమీ అనలేమన్న చులకన భావంతో నన్ను అందరూ అనరాని మాటలు అంటున్నారు ఎలాగైనా మట్టి బొమ్మల్ని చేసి ఎవరికిందా బ్రతకకుండా మన బొమ్మల్ని మనం అమ్ముకుని డబ్బులు సంపాదించడం మంచిదని నాకు అనిపిస్తుంది అని అంటుంది అందుకు బేబీ అమ్మా నువ్వు నా కోసం వేరే వాళ్లతో మాటలు పడడం నాకు నచ్చడం లేదమ్మా నువ్వు ఆనందంగా ఉంటావనుకుంటే నేను ఎంత కష్టపడ్డానికైనా సిద్ధంగానే ఉన్నాను నువ్వు అనుకున్నట్టుగానే మనం మట్టి బొమ్మలు చేసి ఊరూరా తిరిగి అమ్మి డబ్బులు సంపాదించుకుందామమ్మా అని అంటుంది ఇక ఇద్దరు కలిసి పిల్లలు ఆడుకునే మట్టి బొమ్మల్ని మట్టితో తయారు చేస్తారు బేబీ శాంతాదేవి కొన్ని బొమ్మలు తోపుడు బండి మీద పెట్టుకుని అమ్మడానికని పట్టణానికని వెళ్తారు అప్పుడు బేబీ రావాలమ్మా రావాలి అందమైన మట్టి బొమ్మలు మీ పిల్లల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించని మట్టి బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మల కంటే తక్కువ ఖర్చుతో మీ పిల్లల ఆనందాన్ని పంచుకుని మట్టి బొమ్మలు అని అరుస్తూ అమ్ముతూ ఉంటుంది అలా తిరుగుతూ తిరుగుతూ బేబీ తనకు తెలియకుండానే కీర్తన వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి బొమ్మల్ని అమ్ముతూ ఉంటుంది బేబీ మాటలు విన్న కీర్తన ఒక్కసారిగా బేబీ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి బేబీ ఎన్ని రోజులైంది బేబీ నిన్ను చూసి ఆ రోజు మా అమ్మ బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అప్పటి నుండి నిన్ను తలుచుకుని రోజంటూ లేదు ఇంకా కూడా నువ్విచ్చిన మట్టి బొమ్మలతోనే ఆడుకుంటూ ఉన్నాను ఇప్పుడు అనుకోకుండా నువ్వే కనిపించావు అని బేబీతో మాట్లాడుతూ ఉండగా శాంతాదేవి అక్కడికొస్తుంది చూడమ్మా కీర్తన నువ్వు బేబీ మంచి స్నేహితులన్న విషయం నాకు తెలుసు కానీ మీ అమ్మ నిన్ను బేబీతో కలిసినట్టు చూసిందంటే మళ్లీ మమ్మల్ని తిట్టిపోస్తుంది ఇప్పటికే మేము ఉన్న దాంట్లో గౌరవంగా బ్రతుకుతున్నాము మా ఊరిలో మీ అమ్మ మా పరువు తీసింది చాలు ఇక ఇక్కడ కూడా మమ్మల్ని చూసిందంటే ఇక్కడ కూడా మా పరువు పోతుంది మీ స్నేహాన్ని కాదనడం నా ఉద్దేశం కాదు కాని మీ అమ్మకి భయపడి మీ ఇద్దరిని దూరంగా ఉంచవలసి వస్తుంది అని చెప్పి బేబీని అక్కడి నుండి తీసుకెళ్లిపోతుంది అలా బరువెక్కిన గుండెలతో బేబీ కీర్తన చెరోవైపు వెళ్లిపోతారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత బేబీ సొంతంగా బొమ్మల్ని అమ్మడం మొదలు పెడుతుంది అలా ఒకరోజు బేబీ కీర్తన వాళ్ళింటి ముందుకొచ్చి బొమ్మలమ్మా బొమ్మలు అందమైన మట్టి బొమ్మలు అని అరుస్తూ ఉంటుంది ఆ మాటలు బేబీవే అనే అర్థమైన కీర్తన పరిగెత్తుకుంటూ బేబీ దగ్గరకు వస్తుంది బేబీ నువ్వు బొమ్మలు నమ్మడం చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది ఇంట్లో ఉన్న మా అమ్మ నీతో నన్ను ఆడుకునివ్వకపోవడం కూడా నాకెంతో బాధని కలిగిస్తుంది నేను ఒక పని చేస్తాను రోజు స్కూల్కి పోతున్నానని చెప్పి నీతో పాటు బొమ్మలు నమ్మడానికి వస్తాను అలాగే మా అమ్మ నాకు చాలా రకాల ప్లాస్టిక్ బొమ్మల్ని తీసుకొస్తుంది కానీ నాకు ఆ ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకోవాలని అనిపించదు ఆ బొమ్మలన్నీ తీసుకొచ్చి నీ బండిలో పెడతాను ఎవరికి ఏ బొమ్మలు కొనాలనిపిస్తే అవి కొంటారు అప్పుడు నేను నీతో ఎంచక్క రోజంతా ఉండొచ్చు అలాగే నీకు కొంత తోడు కూడా ఉన్నట్లుంటుంది అని చెప్తుంది అందుకు బేబీ కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి రోజంతా మట్టి బొమ్మలు కీర్తన ఇచ్చిన ప్లాస్టిక్ బొమ్మల్ని అమ్ముతూ ఉంటారు అలా అమ్ముతూ ఉండగా ఒకరోజు కీర్తన వాళ్ళమ్మ కీర్తనని బేబీతో బొమ్మల్ని అమ్ముతూ ఉండడం చూస్తుంది అలా చూసిన ఆమె కోపంతో ఊగిపోతుంది వెంటనే బేబీ ఆట బొమ్మల బండి దగ్గరకు వెళ్లి బండిపై ఉన్న బొమ్మలన్నిటిని నాశనం చేస్తుంది అది చూసిన కీర్తన అమ్మా నువ్వు చేస్తుంది అస్సలు బాలేదమ్మా నా స్నేహితురాలని నువ్వు అవమానిస్తున్నావు ఇలా కఠినంగా ప్రవర్తించే నీతో ఉండడం కంటే నేను బేబీతోనే ఉండడమే నాకు ఇష్టం అని కరాఖండిగా చెప్పేస్తుంది కీర్తన ఆ మాటలు విన్న కీర్తన వాళ్ళ అమ్మ కూడా ఏమి మాట్లాడకుండా ఉండిపోతుంది ఇంతలో అక్కడికి వచ్చిన బేబీ తల్లి శాంతాదేవి చూసారా వీళ్ళు చిన్నపిల్లలైనా ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమానురాగాలున్నాయో కుల మత జాతి తేడా లేకుండా వీళ్లలో పెరుగుతున్న స్నేహాన్ని మనం తుంచేస్తే ఇంతకన్నా పెద్ద పాపం ఏది ఉండదు మీరేమి అనుకోకపోతే వీళ్ళ స్నేహాన్ని ఇలానే కొనసాగిద్దాం అని అంటుంది శాంతాదేవి వాళ్ళందరి మాటలు విన్న తర్వాత కీర్తన తల్లి కూడా మారిపోతుంది మీ స్నేహాన్ని నేను ఎప్పటికీ కాదను అని ఇస్తుంది ఆ రోజు నుంచి బేబీ కీర్తన ఎంతో స్నేహంగా బ్రతుకుతూ ఉంటారు అది శంకర్పల్లి అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలోని ప్రజలు ఏదో ఒక పనికి వెళ్లేవాళ్ళు చాలా మంది కూడా రైల్వే స్టేషన్కి దగ్గరలో రిక్షాలు పెట్టుకుని అక్కడికి వచ్చే ప్రయాణికుల సామాన్లని వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుస్తూ డబ్బు సంపాదించేవాళ్ళు ఆ ఊళ్ళో రాజేష్ అని ఒక వ్యక్తి ఉండేవాడు అతను చాలా మంచివాడు అతని భార్య పేరు చాముండేశ్వరి వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్లు పైగా దుర్గామాత భక్తులు ఆమె పొలం పనులకు వెళ్తూ ఉండేది అతనికి రిక్షా ఉండడంతో అతను రిక్షా తొక్కుతూ వచ్చిన డబ్బుతో భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటారు అలా ఉండగా ఒకరోజు అతను ఆలస్యంగా రిక్షాని తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్లాడు అక్కడ చాలా మంది కూడా రిక్షాలు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి వెళ్లి ఈ రోజు నేను చాలా ఆలస్యంగా వచ్చాను కానీ మన వాళ్ళందరూ ఇలాగే రిక్షాలు ఉన్నారు ఇంకా ట్రైన్ రాలేదా అని పక్కనే ఉన్న వ్యక్తిని అడుగుతాడు రాజేష్ తన స్నేహితుడైన రాజయ్య లేదు రాజేష్ ఈ రోజు ట్రైన్లు ఆలస్యంగా వస్తాయట అందుకే అందరూ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని అంటాడు ఇంతలో అనౌన్స్మెంట్ మొదలవుతుంది ప్రయాణికులకు హెచ్చరిక సింహపురి ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి చెన్నై వెళ్లే ఎక్స్ప్రెస్ ఒకటో ప్లాట్ఫామ్ మీదకి మరికొత్తిసేపట్లో రానుంది కాబట్టి ప్రయాణికులకు హెచ్చరిక తెలుపుతున్నాము అని అనౌన్స్మెంట్ రావడంతో అక్కడ వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు ఎండ చాలా ఎక్కువగా ఉంది అందరి కళ్ళల్లో ఒక తెలియని ఆనందం ప్యాసింజర్లు వస్తే వాళ్ళని తీసుకుని వెళ్తే ఎంతో కొంత డబ్బులొస్తాయి ఈ ఈరోజు చాలా ఆలస్యం అయింది అని ఇంతలో ఒక ముసలావిడ అక్కడికి వస్తుంది అక్కడ రిక్షా పట్టుకున్న నిలబడిన వాళ్లతో నేను ముసలిదాని బాబు నేను ఎక్కువ దూరం నడవలేను కొంచెం నన్ను మా ఇంటి దాకా వదిలిపెడతారా అని అడుగుతుంది అందుక్యక్తి డబ్బులెందిస్తావు అని అడుగుతాడు అందుకామె నా దగ్గర డబ్బులు లేవు బాబు కొంచెం వదిలిపెట్టయ్యా అని అంటుంది అందుక రిక్షా వ్యక్తి డబ్బు లేకుండా తేరగా కూర్చుందామనే పొద్దున్నుంచి చెమట కారుతూ ఎండలో పడి నుంచున్నాము బోనీ కూడా కాలేదు పోమ్మా పో పొద్దున్నే వస్తారు అంటూ ఆమెను పంపించేశాడు ఆమె మరో వ్యక్తి దగ్గరికి వెళ్లి అడుగుతుంది అందరూ ఆమెను పంపించేస్తారు ఆమె ఇంకా ఎవరిని అడుక్కోకుండానే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది మొదటిగా అడిగిన వ్యక్తి వాళ్లతో ముసలిదాని దగ్గర డబ్బులు లేవంట పైగా కాలు నొప్పులుగా కూడా ఉన్నాయంట ఇంటి దగ్గర వదిలిపెట్టాలంట భలే నాటకాలు ఆడుతూ ఉంటారు ఈ ముసలాళ్ళంతా అని వాళ్లతో చెప్పడం వింటాడు రాజేష్ అందుకు రాజేష్ అయ్యో పాపం అని చెప్పి పాపం తీసుకెళ్తే ఏం పోయేది అని వాళ్ళని తిట్టి ఒక్క నిమిషం ఆగండి నేనొస్తాను మీ ఇంటి దగ్గర దించుతాను ఒక్క నిమిషం ఆగండి అంటూ కేకలు వేస్తాడు ఆ మాటలకి ఆ ముసలావిడ చాలా సంతోషపడుతూ అక్కడే ఆగుతుంది అతను రిక్షా తీసుకుని వెళ్ళి అమ్మా కూర్చో అని అంటాడు ఇక ఆమె కూర్చుంటుంది ఆమె ఊరే చివరే మా ఇల్లు బాబు అని అంటుంది అందుకతను సరే అని చెప్పి అక్కడికి తీసుకెళ్తాడు ఆమెతో అమ్మా నీకు పిల్లలెవరూ లేరా అని అడుగుతాడు అందుకే గుడి దగ్గరికి రాగానే ఎందుకు లేడు ఉన్నాడు నువ్వే నా కొడుకువే రాజేష్ అని పిలుస్తుంది ఆ మాటలకి అతను చాలా కంగారు పడుతూ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తాడు వెనకాల కూర్చుంది అమ్మవారు ఆమెని చూసి చాలా ఆశ్చర్యపోతూ అమ్మా ఇదంతా కళా నిజమా నమ్మలేకపోతున్నాను అని అంటాడు అందుకు దుర్గామాత రాజేష్ ఇదంతా నిజమే అంటూ ఆటోగా మారుస్తుంది ఆటో నిండా బంగారం ఉంటుంది దాన్ని చూసి అతను చాలా సంబరపడిపోతాడు అప్పుడతను మీ దర్శన భాగ్యం నాకే కాదు నా భార్య చాముండేశ్వరికి కూడా కలిగించు అని అంటాడు అందుకే మీ భార్య నన్ను తీసుకునొస్తుంది చూడు అని అటుగా చూపిస్తుంది ఇంతలో చాముండేశ్వరి ఒక ముసలామెను తన భుజాలపై మోసుకొని వస్తూ ఉంటుంది అది ఎవరో కాదు దుర్గామాత ఇందాక ఉన్న ముసలావిడ రూపంలోని అక్కడ కూడా వెళ్లి సహాయం చేయమని చాముండేశ్వరిని అడుగుతుంది సరే అని చెప్పి నడవలేకపోతుంది అని అనడంతో భుజాలపై తీసుకుని వస్తూ ఉంటుంది ఇంతలో భుజాలపై ఉన్న ఆమె మాయమైపోతుంది చాముండేశ్వరి అక్కడికి వస్తుంది అమ్మవారి రూపాన్ని చూసి చాలా సంబరపడిపోతుంది చాముండేశ్వరికి జరిగిన విషయం గురించి అమ్మవారు పూర్తిగా చెప్తుంది వాళ్ళు నిన్ను మోసే భాగ్యం మాకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అంటూ జేజేలు పలుకుతారు ఆమె వారికి సంతానం కలిగేలా దీవించి నుంచి మాయమైపోతుంది సంతోషంగా ఆటోని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు